కేసిక్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నవీపేట మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మనము మన ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. రాంపూర్ గ్రామ పంచాయతీతో పాటు దాని ఆమ్లెట్ విలేజ్ అనేటువంటి లక్ష్మీ కిసాన్ ఫార్ గ్రామము, ఈ రెండు గ్రామాలు మరి మన రాష్ట్ర రథసారథి సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మరి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి చేరుతుందా లేదా అనే విషయాన్ని మరి ఇక్కడ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఇక్కడ మనం ఈరోజు గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, దాంతోపాటుగా సంక్షేమ పథకాల గురించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులని అందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వెల్కమ్ టు రాంపూర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టేటువంటి హరితారం కార్యక్రమం మరి రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి మీ పేరు. మాది నా పేరు బీర్పూరి, మాది రాంపురము, నౌపేట మండల్. మా ఊర్లో ఇంతకంటే ముందు చెట్లు లేకుండే, ఈ హరితారం మూలంగా రోడ్డు పక్క పండ్ల చెట్లన్నీ మంచి క్లియరెన్స్గా మంచిగా పెరిగిన సర్పంచ్ సాబ్ కూడా రోజు నీళ్లు పట్టిస్తుండ్రు, చెట్లు మంచిగా పెరుగుతుంది. రోడ్డు ఆడికేడికి మేము వాకింగ్ చేసినా కూడా, ఇప్పుడు పని మీద పోయినా కూడా చెట్ల నీళ్ళు మంచిగా అయిపోయినాయి. ఇంకా కొంచెం పెరుగుతున్నాయి, ఇంకొంచెం పెరుగుతూనే ఉంటాయి. ఇవి ఇలా మంచి కార్యక్రమాలు చేయడం మూలంగా మా ఊరుకు మా సర్పంచ్ వల్ల మంచి పేరు వస్తున్నది. Thank you.
లక్ష్మి కిసాన్ ఫారం గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతును అడిగి తెలుసుకుందాం. ఆయన ఇక్కడ ఉన్నటువంటి డైరీ ఫామ్ని మెయింటైన్ చేస్తున్నాడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గేదెలకు ఆయన ఏ విధంగా ఈ పోషకాలు అందిస్తున్నాడు, దాని ద్వారా ఆయనకు ఎటువంటి ఆదాయం మిగులుతుందనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు రవికిరణ్ అండి. మాది ఎల్కే ఫారం గ్రామము. మాకు ఇప్పుడు ప్రస్తుతం 5 బర్రెలు ఉన్నాయి, ఒక 4 పడదలు ఉన్నాయి, అవి కడతానికి కూడా వచ్చినాయి. వీటి మీద రోజు వచ్చేసి మేము 30 లీటర్లు పోస్తాం. అన్నీ పాలిచ్చేవి లేవు, ఒక 3 పాలిచ్చేవి ఉన్నాయి, ఒక 2 సూడి ఉన్నాయి, దశల వారీగా వస్తాయని. మాకు ఈ డైరీ మీద పాలు పోయడం వల్ల నెలకు వచ్చేసి 35,000 దాకా వస్తున్నాయి. లీటర్ 50 రూపాయల కాడికి వస్తున్నాం. ఇక్కడ ఫ్యాట్ పర్సంటేజ్ ప్రకారం వస్తుంది, ఇంకా ఫ్యాట్ వస్తే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. ఇప్పుడైతే బాగానే ఉంది. మాకు దానాలు వీటి రేటు చూస్తే కొద్దిగా ఎక్కువ ఉంది, కానీ దానాలు రేటు తక్కువ ఉంటే మట్టుకి డైరీ ఫార్మే చాలా బాగుంది. ఇప్పుడు మొన్న పడ్డదూడలు కూడా కట్టినవి, వీటికి కూడా ఇవి ఈంతే మళ్ళా 10 బర్రెలు అయిపోతాయి మొత్తం. ఇవన్నీ ఈ పాలు పోస్తే మటుకు మాకు దగ్గర 80 లీటర్ల వరకు వస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో దూడలే పెద్దగా పాలు ఇవ్వటం లాభసాటిగానే ఉంది. ఈ పాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగా డిమాండ్ ఉంది. 50 నుంచి 55 కూడా కొంటామన్నారు. ప్రస్తుతం అయితే 50 తీసుకుంటున్నారు. గేదెలకు గడ్డి ఏమో మామూలుగా మా చేలోదే గడ్డి జొన్న ఏబియన్ అన్ని కొద్దిగా నాటాము. ఒక అర్ధెకరం మాకున్న 10 ఎకరాల్లో కొద్దిగా పొలం ఒక ఎకరం అందాజతో గేదెలకి దాన ఒక పచ్చిగడ్డి జొన్న అట్లాంటి రకరకాలు వేసాము. వాటికి దశల వారీగా అవి కూడా వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎంతోమంది యువకులు కూడా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం అనేది అందరికీ రాదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి యువతకు మీరు ఇచ్చేట అంటే, ఇప్పుడు మీరు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి యువతకు మీరు అంటే ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటారు? ఏదైనా కష్టపడకుండా రాదు, అన్నింటిలో కష్టమైతే ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఇష్టమైన పని కష్టం లేకుండా చేసుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడకుండా మనది మనం స్వయం ఉపాధిగా చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఒక శాతంగా ఒక జీతగాన్ని పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా మేము 10 చేస్తున్నాము, 10 కాకుండా ఇంకా 20 పెట్టుకుంటే ఒక జీతగాన్ని పెట్టుకుంటే వాడికి ఆధారం ఇచ్చినట్టు ఉంటుంది, మనకు కూడా 4 డబ్బులు వస్తాయని. పేరు ఏ సాంబశివరావు, ఎల్కే ఫారం, నవీపేట మండలం, నిజామాబాద్ జిల్లా. ఇక్కడ మన ఏదైతే ఎల్కే ఫారంలో లక్ష్మీ కిసాన్ ఫారం ఉందో, లక్ష్మీ కిసాన్ రామాలయ నిర్మాణము 2020 జరిగింది. ఇప్పటికి కనీసం 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాల నుంచి వైభవంగా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ శివుని ప్రతిరూపమైన శివుడికి సంబంధించిన శివుడు శివాలయము, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, సాయిబాబా, నాగదేవత మరియు నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దేవ భక్తి వనంలోకి ఏంటంటే విష్ణు రూపంలో రాముడు, శివుడు ఒకసారి ఉండటం చాలా అరుదు. కానీ ఇక్కడ మన మా దేవాలయంలో శివరూపం ఉంది, విష్ణు రూపమైన రాముడు విగ్రహ ఉన్నాయి కాబట్టి చాలా ప్రసిద్ధి. అదొకటి, ఈ కరోనా టైం నుంచి కూడా చేయకపోయినా ఇప్పుడు ఈసారి చాలా వైభవంగా సీతారామ కళ్యాణోత్సవం జరిగింది. అదేవిధంగా శివాలయంకి రోజు అర్చన ఇది అభిషేకాలు చేస్తాం. ఇది కాబట్టి దీనికి మాకు ఎండోమెంట్లో కూడా ఇది చేయాలనుకుంటున్నాం. దీనికి ప్రభుత్వ సహకారంతో ఎండోమెంట్లో కూడా చేపించి ఇంకా దివ్యంగా చేసే విధంగా చేస్తామని చెప్పి అనుకుంటూ, ప్లస్ ఈ గ్రామానికి ఇంకో ముఖ్యత ఉంది, డాక్రా మహిళలను ఇవాళ మన ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో ఎల్కే ఫారంలో 2000 సంవత్సరంలో చైతన్యంతో డాక్రా మహిళలు సొంతంగా గ్రూప్కి 1000 రూపాయలు చొప్పున వసూలు చేసి 12 గ్రూపులకు 12,000 వసూలు చేసి ఈ ఉన్న రామాలయ స్థలాన్ని ఖరీదు చేసి రామాలయ నిర్మాణానికి స్త్రీలు ముందుండి రామాలయ నిర్మాణం కానీ చేయటం జరిగింది. కాబట్టి ఇది అందరూ గమనించాలి. ఈ భక్తిజనులకు భగవంతుడి 2 రూపాల్లో ఉన్న భగవంతుడిని దర్శించుకుంటూ మా గ్రామము ఇప్పుడు ఇవాళ ఒక సమయంలో కరువుతో అల్లాడిపోయేది, తినడానికి తిండి ఉండేది కాదు, గేదెలు పడేది, ఎటు చూసినా పడేది పొలాలు ఉండేవి. ఇప్పుడు భగవంతుడి కృప వలన గ్రామము సుభిక్షంగా 2 పంటలు పండుతూ అందరూ హాయి సుఖశాంతులతో ఉంటున్నారు. కాబట్టి అది ఎవరైనా దర్శించవచ్చు అని చెప్పి మేము కోరుకుంటూ ఈ కమిటీ తర్వాత నేను చెప్తూ K6 వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. ఎల్కే ఫారం గ్రామ సంఘం అధ్యక్షురాలు వారితో ఉన్నాం. మరి ఇక్కడ ఎల్కే ఫారం గ్రామంలో మహిళలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిల్చుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మరి ఈ పరిస్థితులను వారు అంటే ఈ గడ్డు పరిస్థితులను కూడా వారు ఎలా దాటివేయడం జరిగింది, మరి ఉన్నటువంటి ఉన్నత శిఖరాలు ఎదగడానికి వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు విజయరాణి అండి. ఎల్కే ఫారం గ్రామ సంఘానికి అధ్యక్షురాలని. గతంలో మాకు గ్రామ సంఘం లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. స్కూల్ దగ్గర కూర్చున్నాం, మీటింగ్లు వాటిని చేసాము. మళ్ళీ తర్వాత అక్కడ ఇక్కడ కూర్చుని జనరల్ బాడీలు చేసుకున్నాం, మీటింగ్లు చేసుకున్నాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాకు కవిత సహకారంతో మాకు
అప్పుడు ప్రవీణ్కి ఎలాంటి పోస్టు లేకపోయినా తను మా మహిళా సంఘాల కోసానికి తను కవితక్క దగ్గర శాంక్షన్ చేసుకొచ్చి ఇక్కడ మహిళా బిల్డింగ్ను కట్టించి రాంపూర్ గ్రామ పంచాయతీలో కూడా ఒక మహిళా బిల్డింగ్ను కట్టించడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి మా బిల్డింగ్లో మేము కూర్చుంటున్నాం కాబట్టి మాకు సొంత నిధులు అంటే మేము చాలా మేము ఇప్పుడున్న 16 సంఘాల్లో మేము 16 లక్షలు టర్న్ ఓవర్ చేసుకుంటున్నాం. లాభాల్లోనే ఉన్నాం ఇప్పటి వరకు, నష్టం అంటూ మాకు తెలియదు, చాలా రన్నింగ్లో ఉన్నాం. అయితే ఇప్పుడు శ్రీనిధి కూడా వచ్చేసి ఏం చేసినామంటే 25 లక్షల లోన్ తీసుకున్నాం. 25 లక్షలు తీసుకుని ఇక్కడ టిఫిన్ సెంటరు, మరి పిండిగిర్ని కానీ, కిరాణా షాపులు కానీ, మన ఇవి ఇస్తరాకుల తయారీ కానీ, ఇంత చిన్న గ్రామమైనా మా మహిళలు చాలా కష్టపడి వాటి మీద లోన్లు తీసుకున్న వాటిని రికవరీ చేస్తూ చాలా ముందుకెళ్తున్నారు. ప్రగతి పదంలోనే నడుస్తున్నాం మేము. ఈ మా ఊరు సర్పంచ్ గారు కానీ, మా ఇప్పుడు ఉన్న ప్రవీణ్ మండల ఉపాధ్యక్షుడిగా చేస్తున్నాడు సొసైటీలో, ఆయన సహకారంతో కానీ మా గ్రామాన్ని మాత్రం చాలా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంతకుముందు రోడ్లు లేక కూడా బాధపడ్డాం. మాకు ఏ గల్లీకి వెళ్ళినా సిమెంట్ రోడ్లు ఉన్నాయి, చాలా చక్కగా ఉంది. ఈ గ్రామ సంఘాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి పదంలో ఇంకా నడిపించాలని ఇప్పుడు మళ్ళీ కొత్త బడ్జెట్లో కూడా మేము 30 లక్షలు తీసుకుని అందరికీ ప్రతి ఒక్కరూ 100,000 చొప్పున తీసుకుని వాళ్ళు ఇంకా వాళ్ళ దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, కొందరు పాడి పరిశ్రమ, ఇంకా కొందరు దాణా షాపులు ఇలాంటివి చాలా పెట్టుకుంటున్నారు. మహిళలు మాత్రం ఎవరి దగ్గర రూపాయి అప్పుకి వెళ్లకుండా ఆ అప్పుని తీర్చడానికి ఉపాధి హామీకి వెళ్తున్నారు, పనులకు వెళ్తున్నారు. అంతకుముందు పని చేద్దాంలే ఇప్పుడు ఏం మనకు అవసరం లేదు అనుకున్నారు. ఎప్పుడైతే అప్పులు మనం తీసుకుంటున్నామో, శ్రీనిధి అప్పు ఒకటి ఉంది, మాకు బ్యాంక్ అప్పు ఒకటి ఉంది, గ్రామ సంఘంలో అప్పు ఇస్తూ ఉంటాము, మళ్ళీ వాళ్ళ చిన్న సంఘాల్లో కూడా అప్పులు తీసుకుంటారు. 4 రకాలైన అప్పులు మా గ్రామ సంఘం ద్వారా వెళ్తున్నాయి కాబట్టి మేము ఇలా సంఘటితంగా ముందుకెళ్తున్నాం కాబట్టి అభివృద్ధి పదంలో నడుస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంత సహకరించి మండల్ బిల్డింగ్ ఇచ్చి మండల్ ఈ మన మండలంలో ఎల్కే ఫారం గ్రామానికి ఈ గ్రామ సంఘం మళ్ళీ రాంపూర్ లో కూడా ఒక మహిళా బిల్డింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కవితక్కకి కానీ షకిల్ గారికి కానీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము మా ఎల్కే ఫారం గ్రామం తరఫున. ముఖ్యంగా ఇంకా అడగాల్సిందంటారా, చాలా ఉన్నాయి కానీ వచ్చినప్పుడల్లా అడుక్కోవడమేనా, మేము కూడా ఏమి సాధిస్తున్నామని చెప్పాలి కదా. వాళ్ళు ఇచ్చిన బిల్డింగ్లో ఉంటూ మేము ఏమి సాధించామో చెప్తే వాళ్ళకు కూడా ఇంకా ఏమన్నా మా మీద ఇది తెలిసి ఏదన్నా, మరి మహిళలు చిన్నపిల్లలకి వాళ్ళు ఏదన్నా ఇంటర్నెట్ది కానీ లేకపోతే టీచింగ్ది కానీ ఏదన్నా సెంటర్ కానీ మా ఊరికి శాంక్షన్ చేస్తే ఇంకా మా పిల్లలు కూడా బయటకు వెళ్లకుండా అన్నీ ఇక్కడే చేసుకుంటారనేది మేము ఆశిస్తూ వాళ్ళని కోరుకుందామని అనుకుంటున్నాం. రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీ కిసాన్ ఫారంలో ఉన్నటువంటి పశువైద్యశాల, ఈ పశువైద్యశాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పాడికి ఎలాంటి వైద్యం అందుతుంది, తర్వాత ఇక్కడ ఎలాంటి అంటే విధులు నిర్వహించడంలోతో పాటు రైతులని ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి పాడి రైతులను ఎలా ప్రోత్సహిస్తున్నారనే విషయంపై ఇక్కడ ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ మరి రతన్ గారు ఉన్నారు, ఆయన అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నమస్కారం అందరికీ. ఇప్పుడు ఎల్కే ఫారము మనకి ఇక్కడ హాస్పిటల్ 1970లో ఇక్కడ మన ఎల్కే ఫారంలో హాస్పిటల్ డెవలప్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఈ మొత్తం దాదాపు 400 గజాలు ఇక్కడ ఉన్న కమిటీ ఏదైతే ఉంది, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా ఇక్కడ ఈ హాస్పిటల్ అనేది ఇక్కడ ఫస్ట్ మొట్టమొదలు నవీపేట మండలంలోనే ఇక్కడ మనకు ఎల్కే ఫారంలో ముందు హాస్పిటల్ డెవలప్ ఎగ్జిస్టెన్స్ అయింది. అందులో మనకు దాదాపు ఇక్కడ హాస్పిటల్కి సంబంధించినది ఏదైతే పరికరాలు కానీ అవి కానీ ఇవి కానీ అదంతా ఉచితంగా విలేజ్ డెవలప్మెంట్ వాళ్ళే సప్లై చేశారు అప్పుడు. అయితే మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎల్కే ఫారం కిసాన్ ఫారంలో దాదాపు 700 నుంచి 800 మనకు పాడి పశువులు ఉన్నాయి. ఆ పాడి పశువులకు మనము సీజనేబుల్ వ్యాక్సిన్స్ అని అంటాం మనము, గాలికుంటు టీకాలు, గుండె జబ్బు, అదేవిధంగా జబ్బవాపు టీకాలు కూడా మనం సీజనేబుల్ ఇక్కడ మనము అందుబాటులో చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనకు సబ్సిడీ అని అంటే మనకి ఇప్పుడు సబ్సిడీ గడ్డి విత్తనాలు 70% సబ్సిడీలో మనం గడ్డి విత్తనాలు మనం సప్లై చేస్తాము. అదేవిధంగా మనకు ఇప్పుడు చాప్ కటర్స్ అనేది, చాప్ కటర్స్ కూడా 75% అంటే చాప్ కటర్ అంటే మనకు చొప్ప ఏదైతే ఉంది అది మనకు కటింగ్ చేసుకొని మనం గేదెలకు వేసుకోవచ్చు వెస్టేజ్ కాకుండా.
అటువంటిది మనకు 75% సబ్సిడీలో కూడా అది కూడా మనము ఇక్కడ సప్లై అనేది చేస్తాం. పాడి రైతులు పశువుల్ని ఇక్కడికి తీసుకొస్తా ఉంటే మీరు ఏ టైం నుంచి అందుబాటులో ఉంటున్నారు, మరి వాళ్ళకి ఎటువంటి వైద్య సహాయం అందిస్తూ ఉన్నారు మీరు? అంటే దాదాపు మన హాస్పిటల్ టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు, 1 అవర్ లంచ్, మళ్ళా 3 to 4 అవర్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాము. మార్నింగ్ సెక్షన్ మొత్తము మనకు ఏదైతే ఇప్పుడు కేసెస్ ఇక్కడ వస్తాయి, వచ్చిన కేసెస్కు ట్రీట్మెంట్ అనేది ఉచితంగా అనేది జరుగుతుంది. ఎలాంటి డబ్బులు అనేది మనం తీసుకోము. కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్స్ కూడా ఇప్పుడు మనకు ఎన్ఐపి అని ఉంది నేషనల్ ఆ స్కీమ్లో కూడా మనం మొత్తము 100% సబ్సిడీలోనే మనము ఆ ఇంజెక్షన్స్ కూడా ఉచితంగా ఇస్తాము. అదేవిధంగా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నదంటే కూడా మనం ఇంటికి పోయి కూడా మనం సర్వీస్ చేస్తూ ఉంటాము. మధ్యాహ్నం ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా పక్క విలేజ్లు కూడా అక్కడ నుంచి ఏదైనా కాల్ వచ్చినా చేసినా మనం అక్కడ పోయి సర్వీస్ అందుబాటులో మనం చేస్తాం. అంబులెట్స్ ఇక్కడ మనకు ఫకీరాబాద్ అని ఒక సబ్ సెంటర్ ఉంటుంది, ఆ సబ్ సెంటర్ కూడా మనకు ఈ కంట్రోల్లో వస్తుంది. అక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనం వారంలో 1 రోజు 2 రోజులు అక్కడ కూడా విజిట్ చేసి మనం వాళ్ళకు కూడా ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటే అక్కడ కూడా వాళ్ళకి సర్వీస్ మేము అందుబాటులో చేస్తూ ఉంటాం. పాడి రైతులకు ఇచ్చే సలహాలు? పాడి రైతులకు మెయిన్ అంటే ఇప్పుడు మనకు ఈ సమ్మర్ ఉంది కాబట్టి పొద్దున తొందరగా వాళ్ళు గేదెలు వదిలేసి 10-10:30 లోపల మనం ఇంటికి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎండలు బాగున్నాయి, ఎండ వడదెబ్బ కూడా ఇది ప్రాబ్లమ్స్ కావచ్చు కాబట్టి రైతులు పొద్దుననే తొందరగా ఇంటికి తీసుకురావాలి. అదేవిధంగా కనీసం 3 మాటలైనా మనం గేదెలకు పాలిచ్చే గేదెలు కానీ ఏ గేదెలైనా మనం మంచిగా కడుక్కోవాలి, చల్లతానం అనేది ఉంచాలి. ఎక్కువ శాతం ఇంటికాడనే ఉంచి సాయంత్రం లేకుండా మార్నింగ్ పూట మనం ఇది చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనకు పాలిచ్చే గేదెలు ఉంటాయి కనీసం నెలకు 2 కేజీ అన్న మనం కాల్షియం, 1 లీటరు మినరల్ మిక్చర్స్, 1 లీటర్ కాల్షియమ్స్ అన్న మనం వాడుకుంటే ఆ పాల దిగుబడి అనేది తగ్గకుండా ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అని తర్వాత తిరిగి కట్టేందుకు తొందరగానే ఏదో వస్తాయి, మళ్ళీ కడితే ఏం ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మనకు హాస్పిటల్ గురించి చెప్పాలంటే మాకు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు చాలా మాకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఈ హాస్పిటల్ గురించి ఇప్పటివరకు మేము ఎమ్మెల్సీ కవితక్కకు ఆల్రెడీ రిప్రజెంటేడ్ చేశాము ఇక్కడ కొత్త ఇన్స్టిట్యూషన్ కావాలని. ఎందుకంటే ఇక్కడ పశువులు బాగున్నాయి, విలేజ్లు మొత్తం దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కంపల్సరీ మనకు ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చాలా అవసరం ఉంది. అని హాస్పిటల్ కూడా మొత్తం మనకు శిథిలావస్థలో ఉన్నది కాబట్టి తొందరగా మాకు శాంక్షన్ చేసి కొత్త హాస్పిటల్ కట్టించేస్తే బాగుంటుందని మేము కవిత మాకు కోరుకుంటున్నాను. అదే విధంగా మాకు ఎమ్మెల్యే షకిల్ సార్స్ కూడా మాకు దీనికి సహకారం ఇచ్చి మాకు తొందరగా హాస్పిటల్ గురించి మాకు సహకారం అందించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ఫెన్సింగ్ కానీ ఈ చెట్ల గురించి కానీ మొత్తం ఇక్కడ ఉన్న లోకల్ విలేజర్స్ కానీ విలేజ్ వార్డ్ మెంబర్స్ కానీ ఎంపీటీసీ కానీ అదేవిధంగా సర్పంచ్ కూడా మొత్తం ఫెన్సింగ్ చేపించేసి మాకు ఇక్కడ చెట్లు కూడా పెట్టడానికి చాలా మాకు హెల్ప్ చేశారు. చెట్లు అవన్నీ ఇప్పుడు మాకు చాలా మంచిగా అయినాయి హాస్పిటల్స్లో.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అనడానికి నిదర్శనంగా ఎల్కే ఫారం గ్రామం నిలిచింది. ఇక్కడ మనం శ్రీ సాయి పేపర్ ప్లేట్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్లో ఉన్నాము. ఈ గ్రామము కుగ్రామమైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఒక అడుగు ముందుకేసి ఇక్కడ పేపర్ ప్లేట్స్తో పాటు టిఫిన్ ప్లేట్స్ అలాగే ఈ సంబంధించినటువంటి నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి పేపర్ ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసే వారు ఉన్నారు. ఆమెను అడిగి మరి ఆమె ఇంత ధైర్యంగా ముందుకు అడిగేసి మరి ఈ నడుపుతున్నటువంటి ఈ వ్యవస్థ అంటే ఆమెకు ఏ విధంగా లాభాలు చేకూరుతున్నాయా లేదా అనే విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండమ్మా. లలిత. ఎవరు? ఎల్కే ఫారం. సరే, ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్స్ మీరు ఎప్పుడు పెట్టినారు? ఇప్పుడు 6 నెలలు అవుతుంది, జనవరిలో. అంటే ఎంత దీనికి కాస్ట్ ఎంత పడ్డది? దీని కాస్ట్ 170,000 ఉంటుంది సార్. అంటే డబ్బులు ఎక్కడి మీకు? అప్పు తెచ్చుకున్నాను. సరే, ఇప్పుడు మీకు ఎట్లా దందా బిజినెస్ ఎట్లా నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది అంటే సార్, ఇప్పుడు మేము అంతటా పరిచయం కావాలని అందరికన్నా తక్కువ ఇస్తున్నాం సార్ మేము. ఎందుకంటే మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి కదా సార్, మరి అందరికీ అట్లా మా దగ్గర తక్కువ దొరుకుతున్నట్లు కూడా అందరికీ తెలియాలి కదా. ముందుకు ముందు ఎక్కువ పెంచితే ఇవ్వాలి రారు కదా సార్, అట్లని ఇది చేస్తున్నాము. ఎక్కువ బడ్జెట్ లేక తక్కువ మాలు వేసుకొచ్చుకొని కొంచెం కొంచెం వేసుకొచ్చుకొని అట్లా షాప్లకు ఇస్తున్నాం సార్. షాప్లకు కానీ ఎవరు వస్తే వాళ్ళకి కానీ ఇట్లా హోల్సేల్ అనుడికి తక్కువ అనుడికి అందరు వస్తున్నారు సార్. అంటే ప్రస్తుతానికి మీకు అంటే లాభాల బాటలు నడుస్తుందా నష్టాల బాటలు? అంటే ఇప్పుడు లాభం అనేది లేదు సార్, వస్తుంది కావచ్చు. ఇప్పుడు కొత్త కొత్త కాబట్టి అందరినీ పరిచయం చేసుకుంటున్నాం సార్ మేము. మా దగ్గర ఇది ఉన్నది, మేము ఇట్లా తక్కువకి ఇస్తేనే కదా సార్ వాళ్ళు మమ్మల్ని ఉండదని తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత అందరు ఇచ్చినట్టు మేము ఇస్తాం సార్. ఇప్పుడు మీది లాభాల బాటలు నడవాలంటే మీకు కావాల్సింది ఏంటి? సహాయం కావాలి సార్, ఆర్థిక సహాయం కావాలని కోరుకుంటున్నాం. అంటే డబ్బుల పరంగానే సార్, ఏదైనా లోన్ ద్వారా అయినా మా సర్పంచ్ అమ్మ గారు ఎట్లా ఏ ద్వారా ఇప్పించినా కూడా మేము 3 లక్షల వరకు అవసరం ఉంటుంది సార్. 3 లక్షల వరకు వేసుకొచ్చుకుంటే అప్పుడు నాకు లాభంలో ఉండగలుగుతుంది సార్. మాలు 50,000-60,000 వేసుకొచ్చుకుంటే అక్కడక్కడే సరిపోతుంది సార్. అట్లా అంటే ఒక మహిళ కదంటే ఇంత పెద్ద బిజినెస్ పెట్టిన ముందుకు వచ్చినావు, వచ్చినప్పుడు అంటే నీకు ధైర్యాన్ని ఎవరు ఇచ్చు? ధైర్యాన్ని అంటే ఇప్పుడు ఈ పిల్ల ఇల్లు ఉన్నారు కదా సార్, ప్రవీణ్ అన్న కానీ వీళ్ళందరు కానీ మనోళ్ళు ఉన్నారు కదా సార్, ఏదైనా వాళ్ళే చూసుకుంటారు కదా అప్పటి నుంచి కూడా వాళ్ళు ఉన్నారనే ధైర్యంతోనే ముందుకు వచ్చిన. మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, మా సర్పంచ్ గారు, అందరూ మహిళా సంఘంలో కానీ అందరు కానీ మా సర్పంచ్ గారు కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా అందరినీ చాలా బాగా చూసుకుంటారు. అదే ధైర్యంతో ముందడిగేసిన, ఎందుకంటే మనోళ్ళు అయితే మనవుళ్ళే మనకు సపోర్ట్ ఇస్తే మనకు ధైర్యం అనేది ఉంటుంది కదా సార్. ఇప్పుడు స్వయం ఉపాధితోటి మీరు ఒక బిజినెస్ పెట్టారు, అంటే నీ తోటి మహిళలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ మనకు సపోర్ట్ లేకుంటే బాధపడాలి, మనకు సపోర్ట్ ఉన్నారు, మనం మన గ్రామంలో మనకు సపోర్ట్ ఇస్తున్నారు మహిళలకు, కాబట్టి మనం ఒక అడుగు ముందుకేద్దాం అని చెప్పాలనుకుంటున్నా సార్. ఉన్నాయి సార్, పాడి పరిశ్రమ ఉంది, 1 ఎకరం పొలం ఉన్నది, కోళ్ళు అవి అన్నీ ఉన్నాయి సార్. అంటే పాడి పరిశ్రమ ద్వారా మీకు దాని ద్వారా ఏమైనా లాభాలు జరుగుతూ ఉన్నాయి కోళ్ళ ద్వారా? అవును సార్, పాడి పరిశ్రమ అంటే అప్పటి నుంచి దాని మీదనే కదా సార్, చిన్నప్పటి నుంచి అక్క దాని మీదకెళ్ళి నడుస్తుంది సార్. ఇప్పుడంటే ఇది సార్, రాంపూర్ సర్పంచ్ని ఎల్కే ఫారం గ్రామంలో లలితమ్మ మిషన్ పెట్టుకుంది సార్. అది పేపర్ ప్లేట్ల మిషన్ పెట్టుకుంది. ఇంకా ముందు ఎవరన్నా పెట్టుకుంటే నా వంత సహాయం చేస్తాను. ఎమ్మెల్యే షకిల్ అన్నను అడిగి పెట్టుకున్నట్టయితే ఎమ్మెల్యే షకిల్ అన్న గారిని అడిగి సహాయం చేస్తాము. మా ఊర్లో లలితమ్మ పెట్టుకున్నందుకు ఇంకా సంతోషం ఉంది, మిగతా మహిళలు కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఎల్కే ఫారం, నాకు ఈ జాతి కోళ్ళు పెంచడం అనేది నా హాబీ, నాకు చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా నాకు కోళ్ళు అంటే బాగా ఇష్టం. ఒక 4 ఇయర్స్ నుంచి నేను దీన్ని చేస్తూ ఉన్నా. అయితే ఈ ఒక కోడి 1.5 సంవత్సరాల దాకా పందానికి రాదు, 1.5 ఇయర్ కావాలి ఖచ్చితంగా పందెం వేయాలంటే. ఈ 1.5 ఇయర్లో దీనికి ఖర్చు దాన అంటే సజ్జలు రాగులు, 1 మంత్ మాత్రం గుడ్డు పెట్టాలి, బాయిల్డ్ ఎగ్ పెట్టాలి,
ఆ 1 మంత్ తర్వాత ఒక 1 మంత్ మళ్ళీ మన బాదం ఉంటుంది కదా, రోజు ఒక 5 గింజలు బాదం గింజలు వేయాలి, ఒక 1 మంత్ వేయాలి. అట్లా వేసిన తర్వాత అప్పటికి 1 ఇయర్ అయిపోతుంది. తర్వాత రాగులు సజ్జలు మాత్రం పెట్టాలి మేత. ఇది పొద్దున్న 1 టైం, ఒక రోజుకి 1 టైం పెట్టాలి. అది పొద్దున్న కానీ సాయంత్రం కానీ 24 అవర్స్ ఒకసారి పెడతాం మేత. ఒకసారి పెడతాం దీనికి. అట్లా అయిన తర్వాత 1.5 ఇయర్ తర్వాత ఏం చేస్తామంటే వట్టిగా మళ్ళీ దీన్ని ట్రైనింగ్ అనమాట. మళ్ళీ ఇంకా కోడి మీద ఆపోజిట్ కోడి మీద వేసి దీనికి ట్రైనింగ్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత ట్రైనింగ్ బాగా మంచిగా దెబ్బలాడితే సంక్రాంతి బరిలో పందానికి మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు. అంటే మామూలుగా మినిమమ్ ఇది 10 నుంచి 15 వేల మధ్యలో అమ్ముద్ది. అట్లా ఇప్పుడు ఈ కోళ్ళ పెంపకం ద్వారా నీకు ఏమైనా లాభం? లాభమా, సంవత్సరానికి గుడ్లు ఒక 200 అమ్ముతా. గుడ్డు వచ్చి 200, మినిమం ఒక 20 వేల దాకా వస్తాయి గుడ్ల మీద. ఇక పుంజులు వచ్చి సంవత్సరానికి ఒక 10 దాకా అమ్ముతా. ఒక యావరేజ్గా ఒక 6 వేలు పట్టుకున్నా కానీ ఒక 50-60 వేలు వస్తాయి. మన ఖర్చులు అంటే ఖర్చు ఏముండదు, మా ఇంటి పొలం వడ్లే నేను వేసుకొని పెంచుకుంటా. మామూలుగా అవసరం ఉంటే వాళ్ళకి ఇక్కడ మీరు అమ్మకం చేస్తాం? అమ్ముతా నేను ఎవరికి, ప్రతి ఒక్కరికి అమ్ముతా. ఎవరైనా సరే కొనేవాళ్ళు ఉంటే హెక్స్ కానీ చిక్స్ కానీ పుంజులు కానీ అయినా సరే అమ్ముతాను. గతంలో అభివృద్ధికి దూరంగా ఎస్సీ కాలనీలు ఉండేటి, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అవి అద్దంలా తయారవుతా ఉన్నాయనడానికి నిదర్శనం ఎల్కే ఫారం గ్రామం. మరి ఇక్కడ మనం ఎస్సీ కాలనీలు ఉన్నాము. గతంలో ఎలా ఉండేది ఎస్సీ కాలనీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి యువకుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు నిరంజన్ సార్. ఓకే, 30 ఇయర్స్ నుంచి ఇంతమంది సర్పంచులు గెలిచారు కానీ మాకు ఏ అభివృద్ధి చెందలేదు. ఏ డ్రైనేజీలు కాలేదు, ఏ బాత్రూమ్స్ కాలేదు, బాత్రూమ్స్ కాలేదు, ఒక కమిటీ హాల్స్ కాలేదు. మాకు ప్రవీణ్ అన్నగారు వచ్చిన కాడి నుంచి, కవిత మేడం వచ్చిన కాడి నుంచి మాకు అన్ని సౌకర్యాలు శుభ్రంగా అన్ని సౌకర్యంగా నడుస్తున్నాయి. ఏమేమి అభివృద్ధి జరిగింది? ఈ 20-30 సంవత్సరాల నుంచి మాకు సీసీ లేదు, డ్రైనేజీలు లేవు, ఒక బాత్రూమ్ లేవు. కవిత మేడం, మన ప్రవీణ్ అన్నగారు వాళ్ళందరూ వచ్చిన కాడి నుంచి, శకిల్ అన్నగారు అందరూ వచ్చిన కాడి నుంచి మాకు ఏ బాధ లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్టుగా. అసలుకి మండలంకి వెళ్ళే పని లేకుండా కూడా అన్నయ్య గారు ఫోన్ చేయటం వలన, తిడి పోసేటన్న ఎలుపు వల్ల, ఉప సర్పంచుల వల్ల, వాళ్ళందరూ సహాయం వలన మోహన్ అన్నగారు. ఈ కమ్యూనిటీ హాల్ ఎప్పుడు కట్టారు? ఇవి కమిటీ హాలు ఒక 1 ఇయర్ అవుతుంది. అంటే ఎవరిది కమ్యూనిటీ హాల్? కమిటీ హాల్ మా ఎస్టీ వాళ్ళకి కట్టించారు. ఈ ప్రభుత్వంలో అన్న కట్టించారు, మాట ఇచ్చారు, మాట మాట మిస్ చేయలేదు. సీసీలో కూడా అన్నారు, సీసీలు కూడా పోయించారు. డ్రైనేజీలు అన్నారు, డ్రైనేజీలు కంప్లీట్ చేస్తున్నారు. వాటర్ సదుపాయం ఎలా ఉంది? వాటర్ సదుపాయం ప్రస్తుతానికి అయితే అన్నీ ఓకే, పర్ఫెక్ట్. కొంచెం మా ఒక్క గల్లీకి కొంచెం ప్రాబ్లం ఉంది లైట్గా, అంతా ఓకే ఉంది. కొంచెం మా ఒక్క గల్లీకి కొంచెం లైట్ అంతే, అంతా ఓకే సార్. ఈ ఒక్క ప్రభుత్వంలోనే మాకు ఇన్ని జరిగినాయి. ప్రవీణ్ అన్నగారు, శకిల్ సార్ గారు, కవిత మేడం అన్నగారు, వీళ్ళందరూ ఉన్నప్పుడే మాకు ఇవన్నీ జరిగినాయి. నమస్కారం అండి. మా గ్రామం ఎల్కే ఫారం విలేజ్ ప్రైమరీ స్కూల్ అండి. నేను హెడ్మాస్టర్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ పిల్లలకి సరైన మన ఊరు మనబడి కార్యక్రమంలో కూడా మనకి ఏమి అలాట్మెంట్ అనేది కాలేదు మన స్కూలు. అయితే ఇక్కడ 27 మెంబర్స్ మనకు ఉన్నారు. అయితే పిల్లలకు చాలామందికి స్మాల్ పాక్స్ రావడం వల్ల కొంతమంది జ్వరంతో రాలేకపోయారు. అయితే ఇక్కడ మనకి మిగతా అన్ని సౌకర్యాల్లో మెరుగుపరిచే భాగంగా ఒక అడిషనల్ క్లాస్ రూమ్ అనేది మనకు కట్టించడం జరిగింది ఎంపీటీసీ ఫండ్ నుంచి. అలాగే మన స్కూల్ యొక్క వాతావరణం అంటే మనకు ఒక స్కావెంజర్ లేనందువల్ల కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంది. ప్రభుత్వము మరి స్కావెంజర్ను కూడా నెక్స్ట్ ఇయర్ అలాట్ చేసి, చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్ ఉంది కాబట్టి క్లీన్గా ఉంచడానికి కొంచెం ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ స్కూల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే ఒక టీవీని మేము పిల్లలకు హాలిడేస్లో అంటే ఎప్పుడైతే కరోనా టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి మేము ఒక సొంత డబ్బులతో వెచ్చించి ఒక టీవీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అట్లాగే ఇక్కడ స్కూల్ అడిషనల్ రూమ్ కనుక మనకు అందుబాటులోకి కనుక వచ్చినట్టయితే మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. పిల్లలు కూడా క్లాస్ వైజ్గా వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళని మరింత ఇంగ్లీష్ మీడియంగా మనం తయారు చేసాం కాబట్టి మరింత ఎక్కువగా ప్రోత్సాహంతో మరి వాళ్ళకు విద్యను అందించే ప్రయత్నం మేము చేస్తాము తప్పకుండా. అలాగే మరి మనకు ఇంకా ఏదన్నా స్కార్సిటీ ఒక వివిని లాంటి ఎవరినన్నా ఇస్తే గ్రామం తరఫున కూడా పిల్లలకి పూర్తి మొత్తంలో ఆంగ్ల విద్యను 100% అందించడం క్వాలిటీ నాణ్యతతో కూడిన విద్యను కూడా అందించాలనేటటువంటి ధ్యేయంతో మేము చాలా కట్టుబడి ఉన్నాము. ఇప్పటికీ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, అయినప్పటికీ మేము ఎక్స్ట్రా అవర్స్ తీసుకొని కూడా పిల్లలకు మేము విద్యను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి మిడ్ డే మీల్స్ కూడా చాలా బాగుంది సార్. ఇక్కడ రోజు కూడా మిడ్ డే మీల్స్ వండడం జరుగుతుంది. సపరేట్ రూమ్ ఉంది, అయితే కొంచెం రిపేర్స్ ఉన్నాయి. మిడ్ డే మీల్స్ రూమ్కు కొన్ని రకాలైనటువంటి రిపేర్స్ ఆవశ్యకత ఉంది. ఇంకోటి ఏంటంటే మాకు ఈ ప్రహరీ గోడ లేకపోవడం, కంపౌండ్ వాల్ ప్రాబ్లం ఉంది అండి. ఈ కంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పాములు కానివ్వండి, ఎలుకలు కానివ్వండి చాలా వస్తున్నాయి. బియ్యాన్ని మిడ్ డే మీల్స్కి అలర్ట్ చేసిన బియ్యాన్ని కొట్టివేయడము అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా కూడా అంటే మనకి కొంత ప్రహరీ గోడ కనుక ఉన్నట్టయితే చాలా రకం మనకు చాలా పిల్లలకు కూడా ఎవరికి కూడా భయం లేకుండా ఉంటారు. పిల్లలు చాలా భయపడుతున్నారు, ఒక్కోసారి సడన్గా పాములు కూడా వస్తూ ఉన్నాయి. ఇది ఒకటి. అట్లాగే బోర్ వాటరు బాగానే ఉంది సార్. మాకు టాయిలెట్స్లో కొంత ఇబ్బంది ఉంది. బాత్రూమ్స్ అయితే ఉన్నాయి కానీ ల్యాట్రిన్స్ వెళ్ళడానికి పిల్లలకి లేవు. మరి వాళ్ళకి ఒకటే కామన్ ల్యాట్రిన్ ఉంది కాబట్టి అది స్టాఫ్ అండ్ పిల్లల్ని కూడా యూజ్ చేసుకుంటా ఉన్నాం. ఈ దిశగా మేము అంటే మేము యూడైస్లో కూడా మేము ప్రతిసారి కూడా మేము నింపడం జరుగుతూ ఉంది. ముందు ముందు మనము ఇంకా అంటే మంచి అవస్థాపన సౌకర్యాలు ప్రభుత్వం నుంచి మనము ఆశించవచ్చు. ముందు ముందు టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ కానీ జరిగితే పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు. తర్వాత మాకు కూడా మేము దూరం నుంచి వస్తాం కాబట్టి మొత్తం చాలా టైం ఇక్కడనే మేము స్పెండ్ చేస్తాం. రోజులో మా రోజు మొత్తంలో మెజారిటీ ఆఫ్ టైం మేము ఇక్కడనే ఉంటాం. కాబట్టి ఇది మా స్కూల్ను కాకుండా మా ఇల్లులాగా దీన్ని చూసుకుంటూ ఇట్లా చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని గార్డెన్ కూడా నీళ్లు సమ్మర్లో కూడా నేను స్కావెంజర్ను అపాయింట్ చేసి నీళ్లను కూడా పోయించడం జరుగుతూ ఉంది. రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీ కిసాన్ ఫారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి విచ్చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎంతమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, అలాగే గర్భిణీలు కూడా ఎంతమంది ఉన్నారు, మరి ఆ వారికి ఎలాంటి పోషకాహారాన్ని అందజేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు సావిత్రి సార్. సెంటర్ మాది ఎల్కే ఫారం, కోడ్ నెంబర్ 245. నా పేరు సావిత్రి, పి సావిత్రి. ప్రతిరోజు మాకు పిల్లలు 16 మంది వస్తారు సార్. 13 మంది బాయ్స్ ఉన్నారు, 9 మంది గర్ల్స్ ఉన్నారు. గర్భవతులు 5 ఉన్నారు సార్. 4 వస్తారు ప్రతిరోజు హాజరుకు. బాలింతలు 3 ఉన్నారు, ప్రతిరోజు 2 వస్తారు. ప్రతిరోజు 6 గర్భవతులను బాలింతలు కలిసి ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం 12 వచ్చి పాలు, గుడ్డు, అన్నం ప్రతిరోజు మెనూ ప్రకారం వంట చేయడం జరుగుతుంది. ఈరోజు బుధవారం ఎగ్స్ గర్భవతులకు 2 గుడ్లు పెడతాం సార్. సండే గుడ్డు బుధవారం రోజు పెడుతున్నాం. మా పిల్లలకు కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కిటికీల నుంచి ఎలకలు అవి వచ్చి ఫుడ్ కొరకడం చేయడం, బాలామృతం పాడేస్తున్నాయి సార్. అటువంటి ఏదన్నా అధికారులు దృష్టిలోకి తీసుకొచ్చి మాకు హెల్ప్ చేయాలి. మళ్ళీ ఫ్యాన్ కూడా లేదు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకు బాగా వేడి కూడా అవుతుంది. కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి రోజు చూసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా రాంపూర్ గ్రామానికి చెందిన
సుమారు కొన్ని వందల మంది కూడా ఇక్కడ పనికి వచ్చినట్టు మనకు ఏర్పడతా ఉంది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ వీరందరికీ కూడా ఎటువంటి సదుపాయాలు ఏర్పడడం జరుగుతుంది? మరి ఉదయం 8 గంటలకు వచ్చి మరి ఈ సమ్మర్ కాబట్టి 8 గంటలకు వెళ్ళిపోతున్న విషయము, అలాగే వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు ప్రొద్దున 7:30కి వస్తున్నారు సార్. ప్రతిరోజు ఉదయం 7:30కి వస్తారు, 11 దాకా ఉంటున్నారు సార్. రాంపూర్ గ్రామంలో ఉపాధి హామీ పని 2 వీక్లు అయ్యాయి సార్ చాలు చేసి. ఆ పైన వీక్లనేమో 150 చచ్చారు సార్. ఈరోజు 200 దాకా కూలీలు ఉన్నారు సార్. కూలీలు మంచినీరు వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఇక నీడ ఏర్పాటు చేస్తాం సార్ మేము కూడా. ఇప్పుడు నీడ అయితే లేదు సార్. ఈడ ప్రస్తుతం అయితే చెట్లన్నీ ఉన్నాయి సార్, వీళ్ళ మీద వీళ్ళ కింద కూర్చుంటున్నారు. ప్రతిరోజు 7 నుంచి 8 మధ్యలో వస్తారు సార్. సుమారు ఎంతమంది ఇక్కడ? సుమారు 300 మంది వరకు వర్క్ చేయాలి సార్. 200 దాకా వస్తున్నారు సార్ ఇప్పుడు. పేమెంట్ వాళ్ళకి పేమెంట్ 150 నుంచి 200 పడుతున్నాయి సార్ ఇప్పుడు. అంటే రెగ్యులర్గా వస్తున్నాయి? రెగ్యులర్గా 200 వస్తాయి. ఇంకా ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఇంకా కావాల్సిన అవసరం? కొందరికి సదుపాయాలు లేవు, గడ్డపారాలు లేవు, కొన్ని పౌడర్లు కూడా కావాలా సార్ ఇప్పుడు? ఉన్న కాడికి అప్పుడు పాతే ఉండే సార్, అప్పుడు వంచినాము. ఇప్పుడు గడ్డపారాలు లేక కొందరికి లేవు, ఉంటే పనిచేస్తాం సార్ వాళ్ళకి. సరే, ఇది ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్ళిరా అంటే? చెప్పినాం సార్, మొన్న ఎండో సార్ కూడా వచ్చాడు. ఎండో సార్ కూడా చెప్పినాం సార్, మొన్న వచ్చిండు సార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి రైతు బంధు కార్యక్రమానికి మరి ఈరోజు ఇక్కడ మనము రాంపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు, మరి ఆయన అడిగి తెలుసుకుని పరిస్థితి చేద్దాం. ఆయనకు కూడా రైతు బంధు వస్తుందా లేదనే విషయాన్ని కనుక్కుందాం. మీ పేరేనా? నా పేరు జైపాల్ సార్, ఎర్రుల జైపాల్. ఓకే, మీకు పొలం ఉందా? ఉంది ఉంది. 2 ఎకరాలు ఉంటుంది సార్. ఓకే, 2 ఎకరాలకు రైతు బంధు కంటిన్యూ వస్తుంది, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. మంచిగానే రైతు బంధు కేసీఆర్ సార్ గారు కూడా బాగానే ఇస్తున్నారు అన్నారు. పంటకు వస్తుంది సార్. ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వడ్లు కూడా కొనా అన్నాడు. వడ్లు కూడా కొనటం కొనే దృష్టికి తీసుకొచ్చారు, కొంటాడట వడ్లు కూడా. ఇంతకు మించి మంచిగానే అనిపిస్తుంది ప్రభుత్వం అయితే. ఇప్పుడు రైతు బీమా మొన్న మా ఊళ్ళో కొత్త చనిపోయాడు గంగాధర్ ఆయన, ఆయనకు కూడా రైతు బంధు పైసలు బీమా రావాలని మేము కోరుకుంటున్నాము. కొద్దిగా దాన్ని కూడా దృష్టికి తీసుకెళ్ళండి సార్ అని మనం తీసుకుంటున్నాము. ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు ఇంకా కోతలు రాలే, కొన్ని కోతలు వచ్చిన తర్వాత అది కేంద్రం పెడతారు. సర్పంచ్ కూడా మంచిగా ఉన్నాడు. సర్పంచ్ అన్న ప్రవీణ్ అన్న కూడా, ఆయన కూడా అన్ని సహకారాలు చూసుకుంటున్నాడు. ఎంపీటీసీ కూడా బాగానే చూసుకుంటున్నాడు. ఇక్కడ అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీ అలాగే పల్లె ప్రకృతి
వనాలను మనం సందర్శించడం జరిగింది. ఏదైతే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పల్లె ప్రకృతి కార్యక్రమాన్ని మరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాంపూర్ గ్రామ కార్యదర్శి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ నర్సరీ అలాగే పల్లె ప్రకృతి ఈ పనులను కూడా ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని ఆయన అడుగుదాం. చెప్పండి, ఈ పల్లె ప్రగతి అలాగే నర్సరీ గురించి మీరు చేసినటువంటి కార్యక్రమాలు. అయితే మనకు తెలంగాణకు అడితారం కార్యక్రమంలో భాగంలో మనకు ప్రతి గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మన రాంపూర్ గ్రామంలో మన ప్రభుత్వ స్థలంలో సపరేట్గా ఒక నర్సరీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ నర్సరీలో మేము రకరకాల చెట్లని పెంచుతున్నాము. అందులో మాకు ఇద్దరు వన సేవకులకి ప్రత్యేకంగా పెట్టుకొని అందులో మొక్కలను పెంచడం జరుగుతుంది. ఆ మొక్కలకు మేము ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రం రెండు పూటల వాటర్ పట్టడము, వాటికి మాకు కంపోస్ట్ షెడ్లో ఉన్నటువంటి ఎరువుని కూడా దానికి వాడుతూ, మరి ఆ కంపోస్ట్ షెడ్లో ఉన్న ఎరువుని మేము బయట ఎవరికి అమ్మకుండా ఆ చెట్ల కోసమే వాడుకుంటూ వాటిని చెట్లను జాగ్రత్తగా పెంచడం జరుగుతుంది. అందులో చాలా రకరకాల పూల మొక్కలు మరియు పండ్ల మొక్కలు, తర్వాత నీడనిచ్చే చెట్లు, తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్స్, అలా రకరకాల అన్నిటికీ సరిపోయే మొక్కలను మేము పెంచడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంకా వర్షాకాలం ప్రారంభం కాలేదు కాబట్టి మేము ఇంకా హోమ్ స్టేడ్స్ ప్లాంటేషన్స్ ఇంకా పెంచలేదు, ఇంకా పంచడం జరగలేదు. మేము ఈ జూలై నుంచి మనకు తెలంగాణ హరితహారం కార్యక్రమం స్టార్ట్ కాగానే మేము ప్రతి ఇంటికి ఒక 6 మొక్కలు, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి ఒక ఇంటికి ఒక వేప మొక్క ఇవ్వాలనే ఖచ్చితంగా నిబంధన ఉంది కాబట్టి మేము సుమారుగా ఒక 4000 వేప మొక్కలను ప్రత్యేకంగా పెంచడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రతి ఇంటికి ఒక వేప మొక్కను కూడా 6 మొక్కలలో ఒక వేప మొక్కను కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాకు వెనకాల పల్లె ప్రకృతి వనం ఉంది. ఇది కూడా మా ప్రభుత్వ స్థలంలోని గ్రామ పంచాయతీ స్థలంలోని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో సుమారు 2800 మొక్కలను మేము పెంచుకోవడం జరుగుతుంది. ఈ మొక్కలలో మేము కూడా పండ్ల మొక్కలను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాము, తర్వాత పూల మొక్కలకు ప్రిఫరెన్స్ ఇచ్చాము, తర్వాత నీడనిచ్చే మొక్కలను బాగా పెంచుకోవడం జరిగింది. అయితే మాకు ప్రారంభంలో చెప్పిన విషయం ఏంటంటే ఈ పల్లె ప్రకృతి వనాలు ముఖ్యంగా గ్రామంలో ఆక్సిజన్ జనాలకు ఆక్సిజన్ ప్రజలకు రావాలి అనే చెట్లు అడవి కావాలని చెప్పేసి మాకు అప్పుడు చెప్పడం జరిగింది. అందుకే దీన్ని మేము డెన్నీ ప్లాంటేషన్స్ అని అంటారు వీటిని, అంటే డెన్నీ అడవిలాగా చిన్న ఒక చిన్న సైజ్ అడవిలాగా పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే మీరు చూసినట్టయితే వెనకాల పెద్ద పెద్ద మొక్కలను పెంచుకుంటున్నాము. ఇవి మాకు తెలిసి ఒక సంవత్సరం కాగానే ఒక చిన్న సైజ్ అడవిలాగా తయారవుతుంది. మేము పల్లె ప్రకృతి వనంలో ఇది సాధించామని అనుకుంటున్నాము. అంటే చిన్న గార్డెన్ లాగా అలాంటివి కాకుండా ప్రజలకు ఆక్సిజన్ రావాలి, అడవిలాగా కావాలి అనే ముఖ్య ఉద్దేశాన్ని మేము ఈ రాంపూర్ గ్రామంలో మేము అమలు చేస్తున్నాము. తద్వారా ఈ పల్లె ప్రకృతి వనాన్ని మేము పెంచు. వైకుంఠధామంలో ఎలాంటి ఏర్పాటు? వైకుంఠధామంలో కూడా మేము కోన కార్పాస్, తర్వాత కొన్ని నీడనిచ్చే చెట్లని, అలాంటి కొన్ని చెట్లని మేము ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకొని వాటిని ఒక నర్సరీ నుంచి కొనుక్కొని వచ్చి పెట్టడం జరిగింది. అలాగే వైకుంఠధామానికి ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. మా నైపేట మండలంలో మాకు మొట్టమొదటిసారిగా మాకు మోడల్ వైకుంఠధామం అనేది మాకే సెలెక్ట్ చేయడం జరిగింది. తద్వారా మాకు ఆఫీసర్లు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి మంచి మంచి సలహాలు ఇవ్వడం ద్వారా మేము వైకుంఠధామంలో కూడా ఒక పార్కును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో నీటి సదుపాయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఆహ్లాదంగా కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా మాకు, అలా కూర్చోవడానికి వాళ్ళు సేద తీర్చడానికి కూడా మా గ్రామంలో కొందరు దాతల ద్వారా కొన్ని బెంచ్లను, సిమెంట్ బెంచ్లను కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా మీ గ్రామంలో ఎటువంటి అవసరాలు? ప్రస్తుతానికి ఇప్పుడు మా గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని రోడ్లను మరియు కొన్ని డ్రైన్స్ని మాకు శాంక్షన్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఇంకా బాగా పెరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మాకు పరిపాలనా విభాగం కూడా చాలా బాగుంది. ఇక్కడ సర్పంచ్ దంత ఋతుకల్పన మేడం గారు, మరి వార్డ్ మెంబర్స్, ఎంపీడీసీ, మరి ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు కానీ, మహిళా ముఖ్యంగా మహిళా సంఘాలు కానీ, ఆశా వర్కర్స్ కానీ, మాకు ఏ మీటింగ్ జరిగినా కానీ వాళ్ళ యొక్క ప్రోత్సాహం, ఏదైనా కార్యక్రమాలు ఇప్పుడు చాలా తెలంగాణ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపడుతుంది. ఆ ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలా అందరూ కూడా ప్రభుత్వ అధికారులు మరియు పరిపాలనా అధికారులు కూడా వీళ్ళందరూ, మరి ముఖ్యంగా విలేకరుల యొక్క సాయం మాకు చాలా ఉంది. మాకు చాలా సపోర్ట్గా చేస్తూ విలేకరులు ఎప్పుడప్పుడు మాకు సమయం పరుస్తూ మాకు ఎప్పుడప్పుడు వాళ్ళు ఎన్నుదండుగా ఉండి మాకు ఎంకరేజ్మెంట్ కూడా చేయడంలో విలేకరులు యొక్క సాయం కూడా చాలా బాగుంది ఇక్కడ రాంపూర్లో. సో తద్వారా మేము మా మండలంలోనే మంచి గ్రామంగా అభివృద్ధి చెందడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మాకు 2020లో మాకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ ద్వారా.
244 మా దగ్గర గర్భవతులు 4 ఉన్నారు బాలింతలు 4 ఉన్నారు పిల్లలు 723 పిల్లలేమో 24 మంది స్కూల్ కేంద్రానికి వచ్చే 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలేమో 16 మంది ఉన్నారు ఇవాళ 13 మంది అటెండెన్స్ అయ్యింది గర్భవతులకి డైలీ అన్నము పప్పు ఆకుకూరలు కూరగాయలు ఎగ్ డైలీ ఇస్తాం ఇక్కడ పాలు స్కూల్ వచ్చే పిల్లలకి కూడా భోజనము ఆరోగ్య లక్ష్మిలో అందుబాటులో ఉంది ఇక్కడ అంగన్వాడీ కేంద్రానికి వచ్చి తిని వెళ్ళాలి పిల్లలకి భోజనంతో పాటు ఇమ్యునైజేషన్ కూడా చేపిస్తాము టీకాలు ఇప్పిస్తాము ప్రతి నెల బరువులు జోకుతాము తక్కువ బరువు ఉన్న పిల్లలకి సూపర్వైజర్ ఫీడింగ్ కూడా ఇస్తాము వాళ్ళ బరువులు తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్తాము తక్కువ బరువు ఉన్న పిల్లలకి మంచి పోషకాహారం ఇంటి దగ్గర కూడా అందించాలని బాలవంతంతో పాటు ఇంటి దగ్గర కూడా అన్ని రకాల తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం పెట్టాలని వాళ్ళకి హౌస్ విజిట్స్ చేస్తూ వాళ్ళకి సలహాలు ఇస్తాం నవీపేట మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మనవూరు కార్యక్రమం కేసీకి సాధ్వర్యంలో నిర్వహించబడుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్న నవీపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ గారు ఉన్నారు. మరి ఆయన ఇక్కడ రైతులకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలని మరి వారికి చేరుతున్నాయా లేదా విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి రైతుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా రైతులకు చేరుతున్నాయా, ఏ విధంగా చేరుతున్నాయి? K6 ఛానల్కి స్టార్టింగ్ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా విలేజ్లో ఈ కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నా నుండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. దాంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రైతులకు నేను ఇక్కడ వైస్ చైర్మన్గా పిఎస్సిఎస్సి వైస్ చైర్మన్గా ఉంటూ మరి గ్రామానికి సరిపడా స్టోరేజ్ గురించి గోదాములు నిర్మించుకోవడము జరిగింది. నవీపెట్టు సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించుకోవడం జరిగింది. 15 లక్షల రూపాయలు దానికి వ్యయంతో కూడిన భవనాన్ని నిర్మించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులకు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మరి కవితా మేడం ఆధ్వర్యంలో అనేక నిధులు తీసుకొచ్చి ఇక్కడున్న కాల్వల్ని కానీ అవి కానీ ప్రతి రైతుకు నీళ్ళు అందించే విధంగా, అదే అల్లీసాగరు ఎత్తిపోతల పథకం ద్వారా మరి మా మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు ఇక్కడ ఎర్రకుంట ద్వారా కూడా స్టోరేజ్ చేసుకొని అన్ని గ్రామాలకు నీళ్ళు అందించే ప్రయత్నము చేస్తూ ఉన్నాము. రైతులకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన రైతు బంధు, రైతు బీమా, మరి ప్రతి పంటకు 5,000 రూపాయలు ఎకరానికి సహాయం అందిస్తూ మరి దేశవ్యాప్తంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు అండగా ఉంటున్న మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా గ్రామం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఏ రైతు అయినా కూడా ప్రమాదం విషయంలో ఏదైనా అయినా కూడా చేసినా కూడా చనిపోయినా కూడా వారికి రైతు బీమా పథకం మరి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చి రైతును ఆదుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వము ఉంది. మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలలో రైతులతో ఉంటూ మరి గ్రామంలో కూడా ఇక్కడున్న సర్పంచ్ ఋతుకల్పన గారు, అదేవిధంగా ఎంపీటీసీ లావణ్య గారు వారి కార్యవర్గం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి భాగంగా మరి చిన్న గ్రామ పంచాయతీలకు పెద్ద పీట వేస్తూ తాండాలను కూడా గ్రామ పంచాయతీలకు గుర్తించి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా ప్రత్యేకంగా వేరు చేసిన గొప్ప వ్యక్తి, కొత్త గ్రామ పంచాయతీలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టేట్ ఫైనాన్సు అని ప్రత్యేకంగా నిధులు పెట్టేసి వాటిని కూడా విడుదల చేస్తూ మరి ఇక్కడున్న పార్కులు కానీ, శ్మశాన వాటికలు కానీ, కొత్త గ్రామ పంచాయతీలు కానీ వీటన్నిటికి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకమైన సెక్రటరీలను, ఇంతకుముందు మనకు ఒక 7-8 గ్రామ పంచాయతీలకు పెద్ద గ్రామ పంచాయతీలు, ఒక 4-5 గ్రామ పంచాయతీలకు సెక్రటరీ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ప్రత్యేకంగా సెక్రటరీలను పెడుతూ వాళ్లకు ఒక 3 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ పెడుతూ మరి 3 సంవత్సరాలు సక్రమంగా చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు 30,000 వరకు కూడా జీతాలు ఇస్తూ సెక్రటరీలను పంచాయతీలలో పెట్టి పంచాయతీ కార్యవర్గానికి కూడా
రెండు నెలలకోసారి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసుకుంటూ మరి పంచాయతీలలో ఈ పచ్చని చెట్లు గాని మనం చూస్తా ఉన్నాము. ప్రొద్దు నుంచి ఇప్పటి వరకు పచ్చని చెట్లు ఎక్కడ చూసినా ఎవెన్యూ ప్లాంటేషన్స్ గాని. మరి అదేవిధంగా మా గ్రామ పంచాయతీ రాంపూర్ గ్రామ పంచాయతీలో ప్రత్యేకమైన ఒక శ్మశాన వాటికకు సంబంధించి కలెక్టర్ గారితో మా సెక్రటరీ సర్పంచ్ ఎంపీటీసీ కార్యవర్గం సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ వేరే వేరే నర్సరీల దగ్గర నుంచి వెళ్ళేసి మరి ఆ ప్లాంటేషన్ అంతా మరి కలెక్టర్ గారు సూచనల మేరకు మరి ఆ ప్లాంటేషన్ పెట్టుకొని చుట్టి జాలీలు కానీ ఆ బిల్డింగ్ కానీ ఆ మోటార్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఆ శ్మశాన వాటిక ఒక మోడల్ అంటే దాంట్లో లైటింగ్తో సహా మొత్తం పెట్టించేసి ఒక మోడల్ శ్మశాన వాటికగా దానికి మా మండలంలోనే పేరు తెచ్చిన గ్రామ పంచాయతీ ఇక్కడ ఉన్న పాలకవర్గం అని చెప్పేసి మరొకసారి చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్లో చూసుకుంటే డ్రైన్స్ కానీ మన కరెంటు పోల్స్ కానీ రోడ్స్ కానీ భగీరథ వాటర్కు సంబంధించినవి కూడా కొద్ది పనులు మిగిలి ఉన్నాయి. అవి ఏఈడీఈలతో కలిసి అవి మాట్లాడి సరిచేయించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పాలకవర్గం అంతా కూడా. అదేవిధంగా కరెంటుకు సంబంధించినంత వరకు కూడా మిగతాది అంటే ఫ్యూచర్లో ఒక 6 నెలల తర్వాత కూడా ఈ రోడ్స్ డ్రైన్స్ ఈ డెవలప్మెంట్ అంతా అయిన తర్వాత కూడా సోలార్ సిస్టాన్ని కూడా మా రాంపూర్ ఎల్కే ఫారం గ్రామ పంచాయతీ పరిధిలో పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని ఫండ్స్కు సంబంధించి కవిత మేడంకు సంబంధించి ఇక్కడ మేము ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము గత 3-4 సంవత్సరంలో. అంతకుముందు ఇక్కడ క్యాంపులు ఇక్కడ ఎల్కే ఫారం కానీ మిగతా మండలంలో చాలా క్యాంపులు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న క్యాంపులంతా సెటిలర్స్గా ఉండడం వల్ల వాళ్ళను టీడీపీకి పార్టీకి అనుకూలంగా ఉంటారని చెప్పేసి డెవలప్మెంట్ ఆ 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు. మరి అదేవిధంగా మన సొంత మండలకు సంబంధించిన కోడలుగా ఉన్న మా మేడం గారు కానీ ప్రత్యేకంగా ఒక బలహీన వర్గాల నుంచి ఒక మైనారిటీ నాయకుడిగా 2 సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే గారు కానీ మరి వీటన్నిటి మీద చిన్న గ్రామ పంచాయతీల మీద రాష్ట్ర ప్రభుత్వం నిధుల వర్షాన్ని కురిపిస్తూ పంచాయతీలలో కొత్త పనులు చేపడుతూ మరి ఎమ్మెల్యేలను వీళ్ళను గ్రామాలలో జరుగుతున్న పనులను దృష్టి సారించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఆ కవిత మేడం ఆ రోజు అంబేద్కర్ ప్రోగ్రాంకి వచ్చిన రోజు మరి 50 సంవత్సరాల తర్వాత ఎల్కే ఫారంలో ఒక 30 లక్షలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఆ రోజు రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కూడా చాలా కార్యక్రమాలు మేము చేసుకోవడం జరిగింది. మరి కొత్తగా ఈ చట్టాన్ని రూపుదొందించి తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీలను ఇంత పెద్ద ఎత్తున కూడా పార్కులు పెట్టడం కాకుండా నర్సరీలు మన దగ్గరనే 1 ఎకరం 2 ఎకరాలు నర్సరీలకు స్థలం కేటాయించి దానికి బోర్లు వేసి దానికి డ్రిప్ సిస్టమ్ పెట్టి నెట్స్ వేసి దానికి ఒక 2-3 ముగ్గురిని మన ఉపాధి హామీ నుంచి ఆయన చక్కటి ప్లాన్తో కేసీఆర్ గారు మరి అంత పెద్ద వ్యక్తి మరి ఇంత చిన్న గ్రామ పంచాయతీలలో ఏ విధంగా పనులు చేపడితే బాగుంటుందని చెప్పేసి తెలుసుకోవడం చాలా గర్వకారణము. అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడ లేని విధంగా మరి ఇంటింటికి మనం చెత్త ఏదైతే రోడ్ల మీద డ్రైన్లలో ఎక్కడ పడితే అక్కడ పడేసేటోళ్ళం ఆ సిస్టాన్ని మొత్తము ఇప్పుడు మన రాంపూర్ గ్రామ పంచాయతీలో ఎటువంటిది లేకుండా 2 టైమ్స్ కూడా మనము చెత్త బుట్టలు ప్రతి ఇంటికి అందియడం తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి రెండింటిని కూడా కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ సెక్రటరీలకు పంచాయతీ పాలక వర్గాలకు గట్టిగా చెప్పడము దాని మీద డిపిఓలు ఎంపీఓలు ఎండిఓలు పర్యవేక్షణ ఉండడము ప్రజాప్రతినిధులు మొత్తము ప్రతి ప్రోగ్రాంలో అటెండ్ చేసుకుంటూ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు అందరినీ కూడా ఈ ప్రోగ్రాంలలో అందరినీ ఇంక్లూడ్ చేస్తూ పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా విలేజ్లో మరి ఇన్ని రకాల కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇంకా కొద్దిగా ఏదన్నా ఇస్తే బాగుంటుంది ప్రజలకు అని చెప్పేసి కొన్ని ఈ మధ్యకాలంలోనే స్కూల్ బిల్డింగ్లు కూడా మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇచ్చిన పనులతోని కొన్ని డ్రైన్స్ కానీ అవిటిని కంప్లీట్ చేయడం జరిగింది. మరికొన్ని నిధులు ఇస్తే ఈ ప్రకృతి వనాల దగ్గర వీటన్నీ కూడా ఇంకా చాలా డెవలప్మెంట్ చేసుకునే పద్ధతిగా మేము ముందుకు పోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. కలెక్టర్ గారు కూడా చాలా సందర్భాలలో మేము పంచాయతీ పాలకవర్గం సంబంధించి సర్పంచ్ ఎంపీటీసీలు ఆయన చక్కగా వీళ్ళందరినీ అక్కడ జరిగే కార్యక్రమాల గురించి చెప్తే గంటసేపు టైం మాట్లాడినా కూడా చాలా శ్రద్ధతో విని అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ను ఒక ఆఫీసర్ని పంపించి క్లియర్ చేసే ఒక మంచి కలెక్టర్ను మా జిల్లాకు ఎంచుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మరి అధికారులు కూడా మాకు ఇంత మంచి కోఆపరేట్ చేస్తేనే వీటన్ని ఈ పనులకు మేము అభివృద్ధి పదంలో దూసుకెళ్లేతందుకు ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఇక్కడున్న మా స్థానిక పాలక వర్గాల తరపు నుంచి మా ప్రజల పక్షాన మా పక్షాన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ముగిస్తున్నాం. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ద్వారా దళిత బంధు కార్యక్రమం చేసినందుకు ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. అందులో భాగంగా బోధన్ నుంచి 100 మంది లబ్ధిదారుల్లో నన్ను ఎంపిక చేసిన ఎమ్మెల్యే శకిలన్న గారికి ధన్యవాదాలు. ఏదైతే ఇప్పుడు ఈ దళిత బంధు చేసినారో, ఇంతకుముందు కూడా పథకాలు ఉండే, ఎస్సీ కార్పొరేషన్ అయినా అవన్నీ ఉండే, ఎప్పటి నుంచో మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఉండే, అది కొద్ది మొత్తంలో ఉండే, బ్యాంక్ కన్సల్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తుండే, ఆ తర్వాత అవి ఇచ్చిన సబ్సిడీలు మొత్తం వడ్డీ కిందకి వెళ్ళిపోతుండే, ఎవరు కూడా బ్యాంకులు కూడా దగ్గర రానిపోవు. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఏదో 10 లక్షలు ఇస్తున్నావు ఇది తీసుకో అది తీసుకో అనకుండా, ఈ 2 నెలల్లో దాదాపు 7-8 సార్లు శిక్షణ శిబిరం నిర్వహించి మీకు ఏదైతే అవగాహన ఉందో మీరు దేన్నైతే దాని మీద 4 రూపాయలు సంపాదించుకుంటారో ఏది ఉంటే అదే తీసుకోర్రి, మేము ఇచ్చింది కాకుండా కూడా ఆఫీసర్లు కూడా మంచి సహకారించి ఒకటికి 4 సార్లు చెప్పి యూనిట్ ప్రారంభించినాము. మొన్ననే అంబేద్కర్ జయంతి రోజు నాకు యూనిట్ ఇచ్చారు, ఇచ్చినందుకు కేసీఆర్కి ధన్యవాదాలు. అలాగే ఇంకా కూడా మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఒక నియోజకవర్గానికి 1500 ఇస్తా అంటున్నారు, ఆ 1500 కూడా మా నియోజకవర్గానికి వస్తాయి, అందులో భాగం అందరికీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా 100 మందికే ఇచ్చారు కాబట్టి మేము యూనిట్ని మంచిగా రన్ చేసుకొని మేము 4 రూపాయలు సంపాదించుకొని దాదాపు ఒక నెలకు 30 నుంచి 40 వేలు సంపాదించుకొని మా కుటుంబాన్ని మేము మళ్ళా తీసుకునే వాళ్ళకు మార్గదర్శనంగా ఉండాలని ఈ యూనిట్ని సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కేసీఆర్ గారికి, మా ఎమ్మెల్యే శకిలన్న గారికి. రాంపూర్ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మహిళగా తను సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్న ఋతుకల్పన, ఆమెతో పాటుగా ఎంపీటీసీ లావణ్య, వీరిద్దరు కలిసి రాంపూర్ గ్రామంతో పాటు మరి ఎల్కేఫారం గ్రామాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేకూరుస్తూ వారు ముందంజలో ఉన్నారు. మరి ఈ రాంపూర్ గ్రామానికి నైపేట రాంపూర్ సర్పంచ్గా ఋతుకల్పన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నేను రాంపూర్ సర్పంచ్ని. ఇప్పటి వరకు అన్నీ సిసి రోడ్లు కంప్లీట్ అయినాయి, డ్రైన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తము 65 లక్షలతో అభివృద్ధి చెందింది గ్రామం. ఇప్పుడు మాకు కావాల్సిన ఏంటి అంటే అంగన్వాడీ సెంటరు 2 కావాలా, వెటర్నరీ హాస్పిటల్, కమిటీ హాల్, ఎస్సీ హెల్త్ సెంటర్, సిసి రోడ్డు, సిసి డ్రైన్స్. 50 లక్షలతో మాకు కావాలని కవితక్కను శకిలన్నను కోరుకుంటున్నాం. గ్రామంలో చెట్లను ఇరువైపుల చెట్లను నాటించినాం, వందరోజుల పనులు చేపిస్తున్నాం. ఎంతమంది వస్తున్నారు? 300 మంది, 350 మంది దాకా వస్తున్నారు. అందుతున్నాయి. మా గ్రామ పంచాయతీ పరిధిలో పార్కు కానీ నర్సరీలు కానీ ఉపాధి హామీ పథకంతో నర్సరీలు, రోజు 2 మనుషులతో పారం నుంచి రాంపూర్ చెట్లను పెట్టాం, 10,000 చెట్లు పెట్టినాం నర్సరీలో. నేను ఎంపీటీసీ రాంపూర్. ఇదివరకు మన రాంపూర్ గ్రామంలో అన్ని పనులు చక్రమంగానే జరుగుతున్నాయి, మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కవితక్క శకిలన్న ఆధ్వర్యంలో చాలా పనులు సక్రమంగానే జరిగినాయి. మాకు సిసి రోడ్లు, డ్రైనేజీ, వైకుంఠధామం 30 రోజుల ప్రణాళికలో కార్యక్రమములు చాలా బాగానే జరుగుతున్నాయి. పల్లె భగతి కార్యక్రమములు, మోడల్ వైకుంఠధామం, ఉపాధి హామీ పని, కంప్యూటర్ షెడ్ నిర్మాణము 7 రోజుల ప్రణాళిక, ఇరువైపుల మొక్కలు ఎల్కేఫారం నుండి రాంపూర్ గ్రామం వరకు 10,000 మొక్కలు, ఇరువైపుల రోడ్లకు 10,000 మొక్కలు చాలా బాగానే నాటించినాము.
ఇదివరకు అన్ని పనులు చక్రమంగానే జరుగుతున్నాయి. షకిల్ అన్న, కైతకకు అందరికీ మా గ్రామ అభివృద్ధి పనుల కొరకు ఇంకా 55 లక్షలు రావాలని కవితక షకిల్ అన్నను కోరుకుంటున్నాము. రాంపూర్ గ్రామాభివృద్ధికి ఋతుకల్పనతో పాటు ఆమె భర్త అయినటువంటి నవీపేట సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. ఆయన తన భార్యకు చేదోడువాదోడుగా ఉంటూ గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం, ఈ గ్రామానికి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, ఎంత అభివృద్ధి చెందింది, మరి ఇంకా కావాల్సిన నిధుల గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీ గ్రామం గురించి. ఇక్కడ రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్, ఎంపీటీసీ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా దాదాపు ఈ గ్రామ పంచాయతీలో 80% ఎస్సీ పాపులేషన్ ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ రిజర్వేషన్స్ అన్నీ ఎస్సీకి వచ్చినాయి. దాంట్లో ఎస్సీలలో కూడా మహిళలకు రావడము మరి ఆ విధంగా మా భార్య గారు, ఋతుకల్పన గారు, ఇక్కడ సర్పంచ్గా ఇక్కడ ఉన్న ఎస్సీలు అందరూ కూడా వేరే అదర్ క్యాస్ట్స్ కూడా గట్టిగా సపోర్ట్ చేసి మరి ఎంపీటీసీ లావణ్య గారిని కూడా అదేవిధంగా 3 గ్రామాలలో ప్రజలందరూ కలిసి గెలిపించుకోవడం జరిగింది. గ్రామం పంచాయతీలో పాలనా విధానంలో భాగంగా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్కు ప్రధానంగా తెలంగాణ చట్టం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు ఏ విధమైన పనులు సర్పంచ్ పరంగా ఆమెకు అప్పచెప్పినా, ఎంపీటీసీ పరంగా ఆమెకు అప్పచెప్పినా కూడా మహిళలుగా ముందుకు వచ్చేసి గ్రామంలో ప్రజలందరితో కలిసిమెలిసి అన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి పనుల్లో కలెక్టర్తో కూడా అవార్డు అందుకున్న మహిళలు మా ఎంపీటీసీ లావణ్య గారు, ఋతుకల్పన గారు. మరి దాంట్లో భాగంగా ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే రెవెన్యూ ప్లాంటేషను, రోడ్లకు ఇరువైపులా మంచి ఆక్సిజన్కు సంబంధించిన చెట్లను మనం నాటుకోవాలి, పల్లెలన్నీ పచ్చగా ఉండాలనే ఒక కళ మన ముఖ్యమంత్రి గారిది కాబట్టి కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఎక్కడెక్కడి నుంచో జిల్లా వ్యాప్తంగా కూడా చాలా నర్సరీల నుంచి మరి డీసీఎంలలో కూడా మేము మొక్కలు తీసుకొచ్చుకొని దాదాపు 35,000 నుంచి 40,000 మొక్కలు 2 గ్రామాల్లో నాటుకోవడం, ఇక్కడ పార్కుకు సంబంధించి ఆ పార్కులో దాదాపు 8 నుంచి 10,000 చెట్లు నాటుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైన 2 ఎకరాల స్థలం తీసుకొని దాంట్లో నర్సరీలు ఏర్పాటు చేసుకోవడము, ఎన్ఆర్జీఎస్ నుంచి దాంట్లో రోజువారీ సిబ్బందిని పెట్టుకొని నర్సరీలు మంచిగా కాపాడుకోవడము, మరి మాకు సరిపడ మొక్కల్ని మా గ్రామంలో నాటుకునేందుకు మేమే ఆ నర్సరీల నుంచి తీసుకొని నాటుకునే విధంగా ఈ 2 ఇయర్స్ నుంచి కూడా మంచిగా మా మొక్కల్ని మేమే కాపాడుకోవడం జరిగింది. మరి అట్లా ప్రతి పల్లెలో కూడా నర్సరీలు ఈరోజు ఉన్నాయి కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులు, ఎంపీటీసీలకు వచ్చే నిధులతో మరి గ్రామాలని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎస్సీ పాపులేషన్ ఉంది కాబట్టి ఈ సీసీ రోడ్లకు సంబంధించి, డ్రైన్స్కు సంబంధించి కూడా మా ఎమ్మెల్యే గారికి, కవితా మేడం గారికి మేము ఇంతకు ముందే విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ మా పాపులేషన్కు తగ్గట్టు వెనుకబడిన గ్రామాలలో భాగంగా వెనుకబడ్డ తరగతుల వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మేము మరొకసారి కూడా మీ మీడియం కేసిక్స్ ద్వారా కవితా మేడం గారికి ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం. ఇక్కడ నిధులు మంజూరు చేయాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ పేరు నిలబడేటట్టు సర్పంచ్గా, ఎంపీటీసీగా బాధ్యత తీసుకొని వాళ్ళు చేస్తూ మహిళలు కాబట్టి వాళ్ళని మీ దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పథకంకు సహకరించగలరని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ మాకు అవసరం ఉన్నాయి. అంగన్వాడీ బిల్డింగ్స్ 80% ఎస్సీస్ ఉన్నారు కాబట్టి చాలా పేద పిల్లలు ఉంటారు, అందరు కూడా అక్కడ అంగన్వాడీలలో అవసరం ఉంది కాబట్టి ప్రైవేట్ బిల్డింగ్లలో మరి నడపడం జరుగుతుంది. 2 అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా అవసరం ఉంది. 50 సంవత్సరాల వెటర్నరీ హాస్పిటలు ఇక్కడున్న గ్రామస్తులు అందరం కలిసి కట్టుకున్న హాస్పిటల్, అది మరి ఆ హాస్పిటల్ కూడా కూలిపోయే దిశగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఒక 25 నుండి 30 లక్షలు అవసరం ఉంది. మండలంలోనే ఎక్కడ లేనప్పుడు 50 సంవత్సరాల క్రితము మరి ఎల్కే ఫారంలో టీచర్ క్వార్టర్స్ కానీ, స్కూల్స్ కానీ, ఈ హాస్పిటల్స్ కానీ కట్టించుకున్న ఘనత ఈ ఎల్కే ఫారం, రాంపూర్ గ్రామస్తులది కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా దయ ఉంచి మరి గ్రామానికి ఇంకా కొన్ని నిధులు మంజూరు చేసినట్లయితే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏంటంటే K6 ఛానళ్ళు ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చేసే పనులను గుర్తించి మరి ప్రజాప్రతినిధులకు అందరికీ తెలియజేసేటట్టు ప్రజల దృష్టిలో ఆ గ్రామంలో ఏం జరుగుతుందనేది బయటికి తీసుకొస్తున్నది కాబట్టి
ఆ K6 యాజమాన్యానికి ఛానల్కి వారందరికి కూడా మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. K6 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన ఊరు కార్యక్రమానికి గ్రామాల్లోని ప్రజల నుండి విశేష స్పందన లభిస్తూ ఉంది. ఈరోజు మనం నవీపేట మండలంలోని రాంపూర్ గ్రామంలో నిర్వహించినటువంటి మన ఊరు కార్యక్రమానికి గ్రామస్తుల సహకారము, అలాగే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారం కొరకు కావాల్సిన నిధుల గురించి గ్రామస్తులందరూ కూడా K6తో పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి హరితహారము, అలాగే నర్సరీ, వైకుంఠ ధామాలతో పాటు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. ఇక్కడ సుమారు 100 రోజుల పని, అంటే ఉపాధి హామీ పనికి కూడా గ్రామస్తులందరూ సుమారుగా 300 మంది వరకు కూడా వెళ్ళి వారంతా కూడా ఉపాధి హామీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ గ్రామానికి కావాల్సినటువంటి కొన్ని సదుపాయాల గురించి స్థానిక సర్పంచ్ అలాగే MPTC గారు కూడా తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవితక్క గారు నిధులు మంజూరు చేస్తే తమ గ్రామము వారి పేరుతో మరింత ముందుకు అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు గ్రామస్తులందరూ కూడా K6కు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ భాస్కర్తో కిషోర్.